ఏం జరిగింది అసలు రెండో తారీఖు సాయంత్రం సెకండ్ రోజు ఈవినింగ్ అంటే తదాగా ఎట్లయితుందో అసెంబ్లీ సెషన్స్ ముందు ఎప్పుడన్నా కూడా అసెంబ్లీ సెషన్ నడుస్తుందంటే ఆ రోజు ముందు రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకో పొద్దున్నో సంబంధించిన పోలీస్ వాళ్ళు వచ్చి ప్రివెంటివ్ కస్టడీ హౌజర్ రెస్టో ఇంటి కిందకు తీసుకుంటారు కానీ సెకండ్ రోజు మార్నింగ్ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఇంటికి పోలీసు వాళ్ళు చెరేంది ఈరోజు సాయంత్రం నువ్వు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తున్నాను వాస్తవానికి ఎక్కడ నేను పిలిపించింది లేదు నేను పోయింది లేదు ఒకటో తారీఖు నేను నాంపల్లి కోర్టుకి నాపైనున్న ప్రీవియస్ కేసులకి నేను రీకాల్ చేయించుకోనికపోయినా పైన వారెంట్లను రీకాల్ చేయించకపోయినా ఆడ కొంతమంది అభ్యర్థులు వాళ్ళ సమస్య చెప్పుకొని నా దగ్గరకు వచ్చారు వాళ్ళు వచ్చి నా సమస్య చెప్పుకొని నా దగ్గరకు వస్తే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు మేబీ డీజీపీ ఆఫీస్ ముట్టాడని మెసేజ్ పెట్టడము ఓకే నేను ఇంటికి వెళ్ళే లోపల మా సంబంధించిన పోలీసు వాళ్ళు ఒకటో తారీఖు సాయంత్రమే నా ఇంటి దగ్గర వచ్చారు మా సిఐ గారు వెంకట నువ్వు డీజీపీ ఆఫీస్ ముట్టడి అని సార్ టైం ఆరైతుంది ఇప్పుడు డీజీపీ ఆఫీస్ ఎందుకు చేస్తా నేను నా ఫ్యామిలీతోటి ఉన్న నేను ఇంటికి వచ్చిన ఇప్పుడే కోర్టులో రీకాల్ చేయించుకొని ఇది పద్ధతి కాదంటే లేదు మాకు మెసేజ్ వచ్చింది అన్నారు లేదు సార్ వెళ్తే లేనంటే అప్పటికి పోలీసు వాళ్ళని మా ఇంటి కింద పెట్టారు ఫస్ట్ రోజు ఈవినింగ్ ఇది ఓకే సెకండ్ రోజు మార్నింగ్ నాకు కమలాపూర్లో మన కేటీఆర్ గారు వచ్చిపోతే అక్కడ ఎన్ఎస్ఐ కొంతమంది విద్యార్థులు అడ్డుకున్నారు దానిపైన అడ్డుకుంటే వాళ్ళపైన దాడులు చేసి కేసులు పెడితే దాన్ని ఖండించే విధంగా ఫస్ట్ నాకు కోర్టు ఈ కోర్టులో కేసు ఉంది కాబట్టి రీకాల్ది సెకండ్ బై ప్రెస్పీడ్ పెడతాము కమలాపూర్ మండల్లా ఆ నిస్సన్ ఖండించి అని చెప్పి నేను అరేంజ్ చేసుకుంటే రెండో తారీఖు కూడా నువ్వు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నాను అరెస్ట్ చేయాలని చెప్పి పొద్దున ఐదు గంటలకి ఇంటి కిందకి నాకు డ్రైవర్ ఒకటి వచ్చింది నన్ను తీసుకోవడానికి ఫోన్ లేదు స్నానం చేసి కింద దిగే వరకు ఇంటి కింద యాభై మంది పోలీసు వాళ్ళు ఉన్నారు మా సిఐ గారు అప్పుడే డైరెక్ట్ సివిల్ సిఐ గారు కూడా అక్కడ వచ్చారు ఏం సార్ నిన్ననే చెప్పిన కదా నాకు కమలాపూర్ లో ప్రెస్ మీట్ ఉంది ఇదిగోండి ప్రెస్ నోట్ నేను పెట్టింది పోవాలి నేను ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేని అక్కడ నేను ప్రజల పక్షాన నేను మాట్లాడాలి పిల్లలపైన కేసు నా నియోజకవర్గ పక్షాన మాట్లాడాలంటే లేదు నీది ముట్టడు ఉంది నేను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోమని చెప్పారు అన్నారు సార్ ఇట్స్ నా నా డెమోక్రటిక్ రైట్ నేను ప్రివెంటివ్ కస్టడీ అంటే నా ఫోన్ మీరు మాట్లాడే కన్వర్జేషనా లేకపోతే నేను ఎక్కడైనా లైవ్ లేదన్నా చెప్పినా లేకపోతే ప్రెస్ నోట్ ఎందుకు నేను అరెస్ట్ చేస్తారు ఇది తప్పు అని చెప్పి వాదిస్తే డీసీపీ గారితో మాట్లాడి అన్ని మళ్ళీ చెక్ చేసి ప్రెస్ మీట్ అంటే నా బండ్ల మా స్టేషన్కి ఇద్దరు కానిస్టేబుల్ అని కూర్చోబెట్టి నా బండ్ల నా ఆ విజువల్ కూడా ఉంది నా బండ్ల కూర్చోబెట్టి నన్ను ఆలేదాకా పోలీసు వాళ్ళు వచ్చి వరంగల్ బార్డర్ అంటే వరంగల్ దాకా వచ్చి నేను కమలాపూర్ లెఫ్ట్ పోతుంటే అక్కడ దిగి ఆ పోలీసు వాళ్ళు అక్కడ దిగి మళ్ళీ ఆలేరు పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళతోటి ఫోటో తీసుకోరు ఆ నిజంగా నీటి పోతుండు హైదరాబాద్లో ఉంటలేడు కమలాపూర్ పోతుండని పోయి కమలాపూర్లో నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాక ఆడపోయినాక మళ్ళీ లోకల్ పోలీసు వాళ్ళు వస్తారు కమలాపూర్ ఎందుకు అని కనీసం పోలీసు కన్నా దీనికోసం వచ్చినాం ఇంటెలిజెన్స్ ఉంటే ఇది కూడా పనిచేయాలి కదా దీనికోసం పోతున్నాం ఏం చేస్తున్నావు కమ్యూనికేషన్ అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అక్కడ వచ్చి కమలాపూర్ అరే నా నియోజకవర్గం అది కమలాపూర్ ఎందుకు అని అంటే ప్రెస్ మీట్ పెట్ట నీకు అంటే దేనిపైన మాట్లాడతారు వాళ్ళకేం అవసరం నేను దేనిపైన మాట్లాడితేదా నా ఇష్టం నేను ఇది ప్రజాస్వామ్యం నేను ఏదైనా చెప్పుకుంటా పైన ఆడ నడుస్తే ఉన్నంతసేపడు ఉండి నేను ఏం మాట్లాడుతున్నాను తీసుకుంటారు ప్రెస్ మీట్ అయిపోయినాక నేను బండ్లు ఎక్కి సరే అని చెప్పి వరంగల్ సంబంధించి ఇతనే ఒక ఇంటర్వ్యూకి రామారని చెప్పి వరంగల్ పోతే హుజరాబాద్ సిఐ గారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఎక్కడున్నారు సార్ ప్రివెంటివ్ కస్టడీ తీసుకోమన్నారు మేములో నేను దేనికి సార్ ప్రివెంటివ్ కస్టడీ దేనికోసం ప్రివెంటివ్ కస్టడీ నేను వరంగల్లో ఉన్నాను సార్ ప్రివెంటివ్ కస్టడీ చేసేదేం లేదు తప్పనిసరిగా నేను రేపు పొద్దున్న అసెంబ్లీ సెషన్ ఉంది ఆ సంబంధించిన ఇష్యూస్ పైన చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే నేను అది మా పార్టీ నాయకుడు సీఎల్పి బట్టి విక్రమార్ గారు దృష్టికి తీసుకెళ్తే ఈ అసెంబ్లీలో కనీసం లేవనైతే కలితారు పైన అని చెప్పాను ఎందుకంటే నేను ఒకటే సోర్స్ అని అవును సీఎల్పీ గారు మాట్లాడాలంటే విద్యార్థి విభాగం నేను ఉండే సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళాలి ఆ మాట చెప్పి నేను ఇంకా గత్యంతమైన పరిస్థితులు హైదరాబాద్ పోనీ ఉన్న రెండు ఫోన్లు ఆఫ్ చేసుకున్నా అంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే నా ఫోన్ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ నేను ఎక్కడున్నా ఎటు పోతున్నా ఎక్కడ లిఫ్ట్ చేయాలి నా ప్రతిదీ ప్రైవసీ అంటే నేను మొత్తం కూడా నేను ఏది చేయాలని అక్కడ నేను ఎవరితో మరి నాకు ఇంకొకలతో మాట్లాడినా కూడా నాకు కనీసం ప్రైవసీ లేకుండా ప్రతిదీ ట్యాప్ చేస్తారు ఎక్కడ నేను పోతున్నానో పోకనే ముందు ఇంటెలిజెన్స్ ఎవరో ఒక సివిల్ పోలీసు ఉండే పరిస్థితి ఉండే ఉన్న ఫోన్లు అన్నీ బంద్ చేయించి నా డ్రైవర్కి ఆడికెళ్ళు అందరు ఫోన్లు బంద్ చేయించి ఇంటర్వ్యూ చేసుకొని ఆడికెళ్ళు మళ్ళీ నా బండ్లు దిగిపోయి నా బండి నెంబర్ తీసుకోరు ప్రతి చోట పెడితే బండ్లకెళ్ళి దిగిపోయి ఇంకో బండెక్కి రావాలి మళ్ళీ అంటే ఆ విద్యార్థులను కలవంటే సమస్యలు తెచ్చుకోండి హైదరాబాద్ దాకా రావాలి రాత్రి వచ్చి హైదరాబాద్ లో నా ఇంటిని చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళని చుట్టూ ముట్టారు నా ఇంటి దగ్గర మొత్తం నా ఇంటికి నా డ్రైవర్ వచ్చిన వంట మనిషి వచ్చినా ఎవరు వచ్చినా వెంకట ఉన్నాడా ఎస్ఏ కలవనికో వచ్చినా ఎవరెవరు పిల్లలు కలవనికోవచ్చు అంటే ఒక దొంగ పైన టెర్రరిస్ట్ పైన నక్సలెట్ పైన నిఘా పెడతారు చూడండి ఆ రకంగా నిఘా వ్యవస్థ మొత్తం నా చుట్టుపక్కల పైన పెట్టేశారు నాకు సంబంధించి నాతో ఏది నాతో ఎవరైనా ఎవరన్నా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోతే మా అన్నలు మా బంధువులు నా నెంబర్స్ కాంటాక్ట్స్ అందరికి ఫోన్ చేసి ఉన్నాడు మీరు అప్పటికి ఇంటికి వచ్చిరా ఇంటికి వచ్చే ఇంటికి వస్తే ఓకే పోయి మా ఇంట్లో అప్పటికే నాకు చాలా ఫీవర్ ఇష్యూ ఉన్న హెల్త్ బాగాలేదని చెప్పి మా అన్న వాళ్ళ ఇంట్లో పోయి టాబ్లెట్ వేసుకొని పండుకున్నా ఓకే టాబ్లెట్ వేసుకొని పండుకొని జస్ట్ వైఫై కనెక్ట్ చేసుకొని వాట్సాప్ కాల్ ఆన్ పెట్టుకున్నా అట్లీస్ట్ ఒక నాస్పరెన్స్ కాలేజ్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి కదా సిగ్నల్ అని చెప్పి వాట్సాప్ నేను వాస్తవానికి ఏమనుకున్నా వాట్సాప్ ఇవన్నీ ఆన్ పెట్టుకుంటే ఎందుకు ట్యాప్ చేస్తారని చెప్పి మా ఇంట్లో నెంబర్ ఒకటి ఉంటుంది ఇంట్లో నెంబర్ తెప్పించుకొని ఇంట్లో నెంబర్ పెట్టుకొని ఉన్న నా రెండు మొబైల్స్ కూడా తెచ్చి వేరే రెండు బండ్లలో పెట్టి మీరు బయటికి వెళ్ళిపోండి అని వేరే ఫ్రెండ్స్కి ఇచ్చిన వాళ్ళు పాపం నా ఫోన్స్ పెట్టుకుంటే ఇది మూడో తారీఖు మార్నింగ్ ఓకే రెండో తారీఖు సాయంత్రం నా ఎన్ఎస్ఓకి సంబంధించిన మా హైదరాబాద్ అధ్యక్షుడు అదేవిధంగా మా రంగ మా స్టేట్ జనరల్ సెక్రటరీ వినయ్ పాటేలు దానితో పాటు కొంతమంది ముఖ్య నాయకులు ప్రణయ్ అని చెప్పి మా రాజేంద్ర నగర్ అధ్యక్షుడు అట్లా హైదరాబాద్ ఈ ఎన్ఎస్ఓ కి సంబంధించి ఒక ముప్పై ఆరు ముప్పై ఎనిమిది మంది కీలక పదవులలో ఉన్నారు అంటే ఈ సమస్యలు ఏమున్నా విద్యార్థుల పక్షాన పోరాటాలు సే థర్డ్ రోజు మార్నింగ్ నేను కాల్ చేస్తుంటే ఒకరి ఫోన్ కలుస్తలేదు ముప్పై ముప్పై మందికి పైన నలుగురు నలుగురు అవైలబుల్ ఉన్నారు అని ఇద్దరు రితేష్ ఒకడు మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణు ఇద్దరు నాతోటి ఉన్నాడు అది కాక విత్తూరు సేవలో వినోదారి ఈ ఐదుగురు తప్ప ఈ నలభై రెండు మంది ఐదుగురు తప్ప మిగతా ముప్పై ఆరు మంది ఫోన్లో కాంటాక్టే లేదు నేను ఫస్ట్ ఫోన్ కాంటాక్ట్ లేదంటే నేను తొమ్మిది గంటల వరకు సరే ప్రివెంటివ్ కస్టడీ తీసుకుపోయారు కావచ్చు అని ఒక ఇద్దరు ముగ్గురు ఫోటోలు వచ్చినాయి అరే అందరినీ కూడా అరెస్ట్ చేసారు కావచ్చు అని నేను కొంచెము పోలీసులు తీసుకుపోయారని ఒక ధైర్యంతో ఉండే కానీ పది గంటలకి నేను ఎప్పుడైతే అబ్జిత్ ఫోన్ కలుస్తలేదు మా హైదరాబాద్ అధ్యక్షుడు ఫోన్ కలుస్తలేదు యాజ్ పరెంట్స్ అబ్జిత్ దగ్గర పోతా అన్నారు కదా అని కి కాన్ కాంటాక్ట్ చేస్తుంటే అబ్జిత్ వాళ్ళ అన్నకి ఫోన్ చేసిన అన్న ఏడన్న అబ్జిత్ ఎక్కడ ఉన్నాడని అడిగితే అన్న నేను మీ దగ్గరనే ఉన్నాడు అనుకుంటున్నామన్న పోలీసులు కూడా ఇంటికి వచ్చారు అబ్జిత్ కోసం అడుగుతారు అంటే నాకు భయం స్టార్ట్ అయింది అరే నేను పోలీస్ కస్టడీలో అభిజిత్ ఉన్నాడు అనుకుంటే అభిజిత్ ఇంటికి సిఐవై అభిజిత్ వాళ్ళు అన్న జాబ్ కి పోదు నువ్వు ఇక్కడనే ఉండి వర్క్ ఫ్రమ్ ఆల్రెడీ అభిజిత్ ని కస్టడీలో తీసేసుకున్నారు కస్టడీలో తీసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిరా సెకండ్ రోజు సాయంత్రమే అభిజిత్ పని పైన ఒక కన్స్ట్రక్షన్ అభిజిత్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు ఓకే పని చేసుకొని బైక్ పైన వస్తుంటే కాచిగూడ టూరిస్ట్ హోటల్ దగ్గర రోడ్డు మధ్యలో సివిల్ ఉన్న వాళ్ళు ఆపి అభిజిత్ బండిని పక్కన పార్క్ చేసేసి అభిజిత్ ని జీబ్ లెక్క ఇచ్చుకొని తీసుకొని వెళ్ళిపోయారు తెల్లారి ఇంటికి తెల్లారి పొద్దున లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ గారు అబ్జిత్ వాళ్ళు ఇంటికి పోతారు వాళ్ళ పేరెంట్స్ ఏమో అప్పటికే వెంకట్ దగ్గర ఉన్నాడు అనుకో నా ఫోన్ ఆఫ్ ఉండే వాళ్ళ పేరెంట్స్ ఏమో నా దగ్గర అనుకోరు నేనేమో పోలీస్ కస్టడీలో ఉన్నాడు అనుకున్నా ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ తోటి నేను మాట్లాడినా అబ్జిత్ మిస్సింగ్ అనే భయం స్టార్ట్ అయింది సరే అబ్జిత్ మిస్సింగ్ కదా అని వేరే చేస్తే వేరే టోళ్ళ పరిస్థితి కూడా అదే ఓకే ఎవరు దొరుకుతలేరు ఎక్కడ పోయిండ్రు తెలియదు ఎక్కడ ఉన్నారో తెలియదు సంబంధించిన ఎస్ఎచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే నువ్వు ఫస్ట్ ఎక్కడున్నావు నువ్వు అరెస్ట్ గా ఫస్ట్ నువ్వు ఏడున్నో రెండు నిమిషాలు నేను లిఫ్ట్ చేస్తాము నీ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అన్ని మాకు తెలిసిన వారికి నేను అపార్ట్మెంట్ మా అన్నది థర్డ్ రోజా థర్డ్ మార్నింగ్ నేను అపార్ట్మెంట్ బయటకు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ సివిల్ ఇటు చూసినా అటు చూసినా గల్లీల బండ్లపైన తిరుగుతు ప్యాట్రోల్ పైన తిరుగుతు అంటే తెలియదా మొత్తం చుట్టూ అపార్ట్మెంట్స్ ఎక్కడున్నా తెలుస్తలేదు నాకు అసలు అర్థం కాదు అరే ఇంత గనము దీనికి ఇంతగనం ఎందుకు చేస్తారు